నమస్తే, ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర. తర్లుపాడు మండలంలో ఇమ్మడి కాశీనాథ్ కు ఘన స్వాగతం పలికిన తెదేపా జనసేన నేతలు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ గోశాల కమిటీ ఆధ్వర్యంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం. భూమి పూజ చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. అద్వైత్ స్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోస్ట్ మాస్టర్ కాంపిటీషన్స్ ఎగ్జామ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిర్మల కాన్వెంట్ విద్యార్థులు జెన్నిఫర్, సుదీప్తి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రైతు భరోసా, ఉచిత కరెంటు, సాగునీరు, సకాలంలో ఎరువులు లాంటి అనేక రకాల పథకాలను చేపట్టి రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం నందు నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి, వైసీపీ యువ నాయకుడు కేపీ కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఛాంబర్ను ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులు, నూతన చైర్మన్ మీర్జా శంషేర్ అలీబేగ్తో పాటు వైస్ చైర్మన్ వెంకట మురళీకృష్ణారావు మరియు ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలక మండలి సభ్యులకు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన మార్కెట్ యార్డ్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మరియు చైర్మన్, వైస్ చైర్మన్లకు పెద్ద సంఖ్యలో తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, శాలువాలు, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ, ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మీర్జా శంషీర్ అలీబేగ్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ముస్లిం మైనార్టీకి తొలిసారిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం గొప్ప విషయమని, ఎమ్మెల్యేకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. మార్కాపురంలో కేపీ కొండారెడ్డి 4 సార్లు గెలిచి ప్రజల అభివృద్ధి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, కేపీ కుటుంబంపై ప్రజాభిమానం అన్ని వేళలా ఉంటుందని నిరూపించారని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన మార్కెట్ యార్డును మరింత బలోపేతం చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను రైతులకు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు మరియు మా మిత్రులు అందరికీ కూడా డైరెక్టర్లుగా అవకాశం కల్పించిన మార్కాపురం శాసనసభ్యులు, మంచికి మారు పేరైన కొందూరు నాగార్జున రెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మార్కాపురం చరిత్రలో మొట్టమొదటిసారిగా ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించినందుకు ఘనత ఒక కేపీ కుటుంబానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీకి మరి విధేయులుగా పనిచేస్తున్నాం. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు కల్పించిన 4% రిజర్వేషన్ వల్ల మరి ఆ రోజు నుంచి ఆకర్షితులమై
అప్పటి నుంచి వారి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. మరి అదేవిధంగా 2014లో పనిచేశాం. ఆ తర్వాత 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి శాసనసభ్యులు కొందూరు నాగార్జున రెడ్డి గారి వెంట నడిచాం. మరి ఈరోజు 5 ఏళ్ళు గడిచాక మరి చాలా సంతోషం. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ పదవి తీసుకోవడానికి కూడా కారణం వారి నాయకత్వంలో పనిచేయాలి. ఒక రాజకీయాల్లో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి కేపీ నాగార్జున రెడ్డి గారు. మరి ఇలాంటి మంచి వ్యక్తులను రాజకీయాల్లో ప్రోత్సహించడానికి వారితో కలిసి అడుగులో అడుగు వేయాలనే ముందుకొచ్చాం. లేకపోతే మరి ఈ 4 నెలల పాటు కూడా మరి ఖాళీగానే ఉంటానని కూడా ఎమ్మెల్యే గారిని ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వారు ఆదేశానుసారం మరి ఈ బాధ్యతలను చేపట్టడం కారణం మరి 2019లో మరి పార్టీ ఆదేశానుసారం పనిచేశాం. కానీ ఈ 5 ఏళ్లలో మరి వారితో కలిసి చేసిన ప్రయాణం వల్ల దినదినము వారి పట్ల అభిమానము పెంపొందించుకున్నాం. ఎక్కడ కూడా ఇది లేకుండా వారికి కుటుంబ సభ్యుడిగా మరి భవిష్యత్తులో కూడా ఉంటానని మరి వారితో కలిసి నడవాలనే ఈరోజు ఈ బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ 4% రిజర్వేషను నా కుటుంబానికి కానీ నా వారసులకు కానీ చెందదు. నేను ఓసీ వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ మా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు నేను ఆ మాట చెప్తున్నాను. ఖచ్చితంగా మరి స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు ముందుకు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. రైతు సంక్షేమం, పశ్చిమ ప్రాంత అభివృద్ధి, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమితోనే సాధ్యమవుతుందని మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. ఎంతో మందికి అండగా ఉంటాం, పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, వెలుగొండ జలాలను రైతులకు అందిస్తామంటూ అసత్యపు వైసీపీ ప్రభుత్వంపై పోరుయాత్రగా సాగే ఇమ్మడి పాదయాత్ర ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి, నాగెండ్ల ముడుపు, మీర్జాపేట గ్రామాల మీదుగా మార్కాపురం మండలంలోకి ప్రవేశించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలకు అందించాల్సిన ఫలితాలు అందడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ అలసి సొలసిపోతున్న పశ్చిమ ప్రాంత రైతులకు, ప్రజలకు గుక్కెడు నీరును అందించలేని జగన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా పశ్చిమ ప్రాంత ప్రజల ఆశలు చిగురించేలా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అలసత్వం చూపించిందంటూ జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాదయాత్రతో గ్రామ గ్రామాన రైతులను, ప్రజలను మేల్కొలుపుతూ ఎంతో ఆదరణతో ఇమ్మడి పాదయాత్ర తర్లుపాడు మండల కేంద్రానికి చేరుకున్న ఇమ్మడి కాశీనాథ్ పాదయాత్రకు మహిళలు హారతులతో నీరాజనాలు పట్టగా భారీ జనసేన టీడీపీ కార్యకర్తలు పూలమాలలతో స్వాగతం పలుకుతూ బస్టాండ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా కాశీనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడంతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల సాగుకు, ప్రజల త్రాగునీరుకు నీరందించేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో ఏర్పడే ప్రభుత్వమేనని ప్రజలు గ్రహించి అడుగడుగునా రైతులు, ప్రజలు పూలు చల్లుతూ ఇమ్మడి కాశీనాథ్కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేతలడ శ్రీనివాసులు, జనసేన పార్టీ జిల్లా నాయకులు గుంటు రత్నకుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఈర్ల వెంకటయ్య, కాలంగి శ్రీనివాసులు, మండలంలోని టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బదిలీలలో భాగంగా కొమరోలు మండల అభివృద్ధి అధికారిగా కొత్తపల్లి నరసింహారావు నేడు బాధ్యతలు చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో నూతన మండల అభివృద్ధి అధికారిగా కొత్తపల్లి నరసింహారావు నేడు బాధ్యతలను చేపట్టారు. కొమరోలులో ఇప్పటి వరకు విధులు నిర్వహించిన నరసయ్య గుంటూరు జిల్లా వినుకొండకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో గుంటూరు జిల్లా
పెడ్డకూరపాడు మండలం నుండి వచ్చి నేడు కొమరోలు ఎండీఓగా నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓఆర్డీ ఆదాం షఫీక్ కార్యాలయ ఉద్యోగ సిబ్బంది, ఉపాధి హామీ ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన ఎండీఓ నరసింహారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుండి బదిలీపై కొమరోలు రావడం జరిగిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, మండల పరిషత్ శాఖ ఉద్యోగులు, ప్రజలు తనకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిది ఒకదారైతే రాష్ట్ర మంత్రులది మరోదారని, ఇక్కడి స్థానిక మంత్రి ఆదిమూలపు సురేష్ది మాత్రం చిత్ర విచిత్రదారని, ఆయనకు తీరికగాని ఓపికగాని లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు సిరసన గండ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ గాంధీజీ విగ్రహం దగ్గర స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లుగా మంత్రిగా ఉన్న ఈ వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా వెలుగొండ ప్రాజెక్టు ప్రోగ్రెస్పై రివ్యూ కానీ పరిశీలన కానీ చేసిన పాపాన పోలేదని విమర్శించారు. తన సీటును కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కాళ్ల దగ్గర కూర్చుని ఉడిగం చేయడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు సింగాప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేశాడు, వెలుగొండ ప్రాజెక్టును అధికారంలో రాగానే పూర్తి చేస్తామని చెప్పాడు. చిట్ట చివరి సంవత్సరం 2019 ఎన్నికల ముందు వచ్చిన సంక్రాంతికి నీళ్లు వదిలి ఈ ప్రాంత ప్రజలు సస్యశ్రావణం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది. తర్వాత తండ్రి వ్యవసాయాల కోసం పాదయాత్ర చేసి మాట తప్పను మడిమ తిప్పను అని చెప్పి మన జిల్లాకు వచ్చి కనిగిరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కనిగిరిలో పాదయాత్ర సందర్భంగా వెలుగొండను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో పూర్తి చేశారా? చేయలా. ఈరోజు టన్నేలు తవ్వడానికి వెళ్ళిన బోరింగ్ మిషన్ ఇంకా వెనక్కి రాలా? హెడ్ రెగ్యులేటర్ వర్క్ ఇంకా పూర్తి కాలా? ఏదైతే నిర్వాసిత గ్రామాల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇంకా ఇవ్వలా? అలాగే టన్నేల దగ్గర నుండి నల్లమల్ల సాగర్ వరకు ఉన్నటువంటి ఫీడర్ కెనాల్ కూడా ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలే. 2008-2009 నిర్మాణం చేసినటువంటి ఫీడర్ కెనాల్ ఇంకా ఇప్పటి వరకు పూర్తి చేయలా, పునర్నిర్మాణం చేయలా. అలాగే సప్లై ఛానల్ ఏదైతే వెలుగొండ దగ్గర నుండి డిస్ట్రిబ్యూటరీ సప్లై ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు రైతుల నష్టపరిహారం కానీ లేకపోతే ఇంకా బ్రిడ్జిలు కానీ అలాగే పెండింగ్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులలో బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్ ఎం సువర్ణ పల్నాడు జిల్లాకి బదిలీ అవ్వడం జరిగింది. నూతనంగా రావాల్సిన తహసీల్దార్ త్వరలో రానున్నట్లు సమాచారం. అదే క్రమంలో దొనకొండ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎం సైదుబాబును పామూరుకు మార్చడం జరిగింది. ప్రస్తుత స్థానంలో నూతన ఎస్ఐగా సంపత్ కుమార్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, ఎటువంటి విభేదాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ ఆయన మీడియాతో దొనకొండ మండల ప్రజలకు తెలియజేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా బాధ్యత చెప్పడం జరిగింది. దీని మూలంగా నేను మండలంలో తెలియడం ఏమనగా, ఇప్పుడు ఈ సంవత్సరం రాబో కాలం ఎలక్షన్ కాబట్టి గ్రామం ఎటువంటి శాంతి విగా కలగకుండా బాధ్యత నిర్వహిస్తాను. ఎక్కడైనా సెటిమైన లాండర్ సమస్య ఉండేలా తక్షణమే నాకు ఫోన్ చేసి తెలియపరిచేలా దానిపై తక్షణ చర్యలు మీకు తెలియపరిచేస్తున్నాను. అదేవిధంగా దొనగొండ పట్టణంలో ఏదైనాటువంటి ట్రాఫిక్ సమస్యలు కానీ ఏదైనా జిల్లాల యాక్టివిటీస్ కానీ ఇటువంటి సమాచారం మీకు ఉన్నాయో నాకు తెలియపరిచినట్లు అట్లనే నేను తెలియజేసుకుంటానని చెప్పేసి ఈరోజు మీడియా పక్కగా నేను తెలియపరచుకుంటున్నాను.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని స్థానిక కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్న కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై సలహాలు సూచనలు తెలియజేశారు. పరీక్షలలో విజయం సాధించడం, టిప్స్, జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం, ఉపాధి అవకాశాలు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రంగనాయకులు, కళాశాల ఏవో బి ప్రభాకర్, కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పివి అనిల్ కుమార్, వివిధ విభాగపు అధిపతులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గర్సిలోని అబ్బంకి రోడ్లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ మద్యం దుకాణంపై 18 ఏళ్ల వయసు కలిగిన ఒక యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నేడు జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణంపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో ఒక్కసారిగా మంటలు లేవడంతో అందరూ భయాందోళన చెందారు. నిప్పు అంటించడం వలన మద్యం షాపులోని కంప్యూటర్ దగ్ధమైనట్లు తెలుస్తుంది. మద్యం అమ్ముతున్న వాళ్లు భయాందోళన చెంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని అతని పట్ల తగిన రీతిలో వ్యవహరించినట్లు తెలుస్తుంది. సమాచారం తెలిసి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విషయం తెలుసుకుంటున్నారు. గోవులకు మానవాళికి ఎంతో అనుబంధం ఉందని, గో సంరక్షణ మనందరి కర్తవ్యమని మార్కాపురం శాసనసభ్యులు కెపి నాగార్జునరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండపల్లి రోడ్లో గల గోకుల నగర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గోశాలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ గోశాల కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం, చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అప్పనాచార్యులు మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కెపి నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ పాల్గొని భూమి పూజను చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కెపి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని గోవులకు సంరక్షణ కోసం సుమారు 4 సంవత్సరాల పాటు దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించిన 79 సెంట్ల స్థలంలో గోశాల ఏర్పాటుకు అనుమతి పొందడం జరిగిందని, పట్టణంలో గోవులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో గోశాల కమిటీని ఏర్పాటు చేసి వారి సహకారంతో నూతన గోశాల ఏర్పాటు చేయుటకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గోశాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, గోశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 173 సెంట్లు కొండేపల్లి రోడ్లో, 79 సెంట్లు కొండేపల్లి రోడ్లో స్వామివారికి చెందిన స్థలం. దాన్ని గోశాలకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంగీకరించడం దాదాపు ఇది ఒక 3 సంవత్సరాల కృషి. ఎందుకంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అన్ని విధాలుగా ఇక్కడ అవసరం ఉంది అని గుర్తించి చూసి 1-2 సార్లు ఇన్స్పెక్షన్ చేసుకొని 11 ఇయర్స్ రిక్వెస్ట్ చేసింది. వారు మొదట ఈ గోశాలని ఏ విధంగా చూసుకోగలరు, చూసుకోగలడానికి అన్ని విధాలుగా సామర్థ్యం ఉందా లేదా అని కొన్ని సంవత్సరాలు తగ్గించి 4-5 సార్లు ఈ ఫైల్ ఇన్స్పెక్షన్ చేసుకొని మరి ముందుకు వెళ్ళారు. గోశాల కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీ కమిటీ, వారు దగ్గర ఉండి పలుసార్లు మీటింగ్ పెట్టిన తర్వాత, పలుసార్లు అందరము కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత మార్కాపురం పట్టణంలో ఆవులు ఏవైతే ఉన్నాయో దాదాపు 70 నుంచి 100కు పైగా ఇబ్బందులు పడుతున్నాయి. ఖచ్చితంగా వాటన్నిటినీ గోశాలలో చేర్చవలసిన అవసరం ఉంది. కొంచెం దూరంలో వాటికి కావలసిన వసతులు, దానికి కావలసిన దాణా ఏదైనా అరేంజ్ చేస్తామో అవి ఖచ్చితంగా ఎక్కడెక్కడో పట్టణంలో ఉండకుండా ఇక్కడికి వచ్చి ఉండగలిగితే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ గోశాల కమిటీ 1-10 సార్లు అందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్తే పట్టణంలో ఉన్న ఆవులన్నిటికీ సురక్షితంగా ఉంటుందని వారు చెప్పడంతో మున్సిపల్ చైర్మన్ గారు, మరి వారితో పాటు గుడి చెన్నకేశ్వర స్వామి గుడి చైర్మన్ గారు, మరి అందరం ఈఓ గారితో ఈ ఫైల్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి మరియు ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మార్కాపురం పట్టణానికి గోశాల అందించి ఈరోజు ప్రారంభించడానికి అన్ని విధాలుగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు. అక్క చెల్లెమ్మలను ఆర్థిక బంధకముల నుంచి విముక్తిని చేయుటకు ఏపీ సీఎం జగన్ ప్రతి మహిళకు సోదరుడిగా బాధ్యత వహిస్తున్నాడని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ భూజపల్లి వెంకయ్యమ్మ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా కురిచేడులోని మార్కెట్ యార్డులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పనిచేశాడని, మహిళా సోదరులు జగనను ఆశీర్వదిస్తే మళ్లీ సీఎం అవుతాడని, తద్వారా మరెన్నో పథకాలు సోదరిమణులకు అందిస్తాడన్నారు. దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, యువ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన మాట చొప్పున మేనిఫెస్టోను నెరవేర్చి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనంత విధముగా తన మేనిఫెస్టోలోని నవరత్నాలను అమలుపరిచి తన మాట నిలుపుకున్నారని, మేనమామగా విద్యార్థిని విద్యార్థులకు కావలసిన విద్యను అందించడంతో పాటు ఉన్నత విద్యలను అభ్యసించుటకు కావలసిన ఏర్పాట్లను చేశారని, సీఎం జగన్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మేజర్ పంచాయతీ సర్పంచ్ కేసనపల్లి కిష్టయ్య, జడ్పీటీసీ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వై సుబ్బయ్య, ఎంపీడీఓ సీతారామయ్య, ఐకేపీ ఏపీఎం సీమోన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని సంఘ వీధిలో స్థానిక టీడీపీ నాయకులు గుడిమెట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో సంఘ వీధికి చెందిన కాపు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డి వారికి టీడీపీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాడు తెలుగుదేశం హయాంలో కాపు సోదరులకు కల్పించిన 5% రిజర్వేషన్లు రద్దు చేసిన కాపు ద్రోహి జగన్ రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి అయిన నా గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరిన సంకుల చిన్న మస్తాన్రావు, కొండ వెంకటేశ్వర్లు, డౌలూరి వెంకటేశ్వర్లు, డౌలూరి శ్రీనివాసులు, మేడిగారి ప్రసాద్, సంకుల శ్రీనివాసులు, వార్డు మెంబర్ కంటా రంగలక్ష్మి, రిటైర్డ్ ఎస్ఐ కొండయ్య, డౌలూరి భరత్ కుమార్, కటారి ప్రసాద్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, పార్లమెంటు కార్యదర్శి లంకా నరసింహారావు, స్థానిక టీడీపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్పర్శ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దనపాలెం గ్రామం నందు స్పర్శ కార్యక్రమం మరియు ఫ్లోరోసిస్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ, చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నా, మరి ఏ ఇతర మచ్చలున్నా ఎటువంటి వ్యాధికి కారకాలుగా గుర్తించాలి అంటూ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నా, చెవుల మీద, ముఖం మీద కణితలు ఉన్నా, కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గినా, కనురెప్పలు, కనుబొమ్మలు, వెంట్రుకలు రాలినా కుష్ఠవ్యాధి లక్షణాలు అని తెలియజేసి, అవి నా కుటుంబ సభ్యులకు ఉన్నా, ఇరువురు వారికున్నా వారిని గుర్తించే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుటకు, ఎన్డీటీ మందులు అందించుటకు సహకరిస్తారని ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా ముందు జాగ్రత్త చర్యలుగా ప్రథమ చికిత్స చేయించుకుంటూ మందులు వాడినట్లయితే పూర్తిగా నయమవుతుందని పలు అంశములను వైద్య సిబ్బంది వివరించారు. అదేవిధంగా నరసింహనాయుడుపాలెం మరియు పెద్దనపాలెం ప్రభుత్వ స్కూల్ నందు జిల్లా వైద్య అధికారి డాక్టర్ అనిల్ మరియు దొనకొండ వైద్య ఆరోగ్య శాఖ అధికారి సునీత విద్యార్థులకు ఫ్లోరోసిస్ కార్యక్రమం గురించి వివరిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులను పరీక్షలు నిర్వహించి వారికి విటమిన్ సి ట్యాబ్లెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ హెల్త్ ఆఫీసర్ సునీత, కృష్ణకుమారి, హెచ్పి పవన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్ప్రవర్తన క్రమశిక్షణ ఉన్నత విలువలు కలిగి ఉండటమే కాకుండా లండన్లో ఎంఎస్ ఉన్నత విద్యను అభ్యసించి పేరు గడించిన ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలకు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన మీర్జా మహమ్మద్ మసూద్ అలీ బేగ్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, ఏఎంసీ చైర్మన్ డాక్టర్ మీర్జా సంషీర్ అలీ బేగ్ కుమారుడు మహమ్మద్ మసూద్ అలీ బేగ్ డైరెక్టర్గా ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మసూద్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కెపి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి మాట్లాడుతూ, పడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం ప్రాంతంలో సాంకేతిక విద్యా సంస్థను స్థాపించి సేవా దృక్పథంతో ముందుకు వెళుతున్న డాక్టర్ సంషీర్ అలీబేగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన మసూద్కు సూచించారు. నూతన డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మసూద్ అలీబేగ్ను ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు మీర్జా ఉస్మాన్ బేగ్, వైసీపీ యువ నాయకులు
కుందూరు కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ మేడ వెంకట బద్రీనాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీధర్ తదితరులు అభినందనలు తెలిపారు. త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాలలో స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీ త్రిపురాంభ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలను చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కర్పూర నీరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలను చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని నిర్మల కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు అద్వైత్ స్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోస్ట్ మాస్టర్ కాంపిటీషన్స్ ఎగ్జామ్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. నిర్మల కాన్వెంట్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు జెన్నిఫర్, సుదీప్తి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి బహుమతి సాధించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరెన్నో బహుమతులు సాధించాలని నిర్మల కాన్వెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు సుధీర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలను కరస్పాండెంట్ సిస్టర్ రూబీ, సిస్టర్ రాణి, సంతోషి లత తదితరులు అభినందించారు. జనవరి 31వ తేదీ గుంటూరులో అద్వైత్ స్కిల్ హబ్ ఆర్గనైజేషన్ ద్వారా ఆంగ్ల ప్రసంగికుడు అనే ఒక కాంపిటీషన్ జరిగింది. దాంట్లో నిర్మల కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పొదిలి విద్యార్థినిలు జెన్నిఫర్ మరియు సుదీప్తులకు రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో వారు ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నారు. అందును బట్టి స్కూల్ యాజమాన్యం మరియు అద్వైత్ స్కిల్ హబ్ యాజమాన్యం విద్యార్థినులను అభినందించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం. We'll be right back.